సీను రావయ్యా. నానేరమ్మా. నువ్వు లోపలే ఉన్నారు. అబ్బాయి రాగానే అబద్ధం ఎందుకు చెప్పావని, పాత విషయాలని గుచ్చిగుచ్చి అడగొద్దని మీ నాన్నకి చెప్పాను. నువ్వు సంజాయిషి అంటూ అయిపోయిందని మొదలెట్టుకో. సరే సరే, ఆ విషయం వదిలేమ్మా. ఇప్పుడు వీళ్ళ లవ్ స్టోరీని నాన్నతో చెప్పేశావా? వీడంటే గుర్తొచ్చింది. పవిత్ర ఎలా ఉంది, నన్ను అడిగిందా? అత్తయ్యకి కొత్త జాకెట్ కుట్టాలి, వచ్చేప్పుడు ఆది జాకెట్ తీసుకురండి అంది. నాకు కాళ్ళు ఆటలేదు, చేతులు ఆటలేదు. రే మోహన, ఆయనతో మాట్లాడాలంటేనే నాకు భయం పుట్టుకొస్తుంది, అందుకే నేను ఏమీ చెప్పలేదు. నువ్వు కరెక్ట్ టైం చూసి విషయం చెప్పేసాయి. నేను చెప్పేది ఏంటంటే, నువ్వు లైట్ గా రవ్వను వేపడం మొదలెడితే నేను లోపలికి దూరి కేసరి వండేస్తాను. నన్ను లైట్ గా మొదలెట్టుకుంటావా? ఆయన దృష్టి లైట్ గా పడితేనే ఏ విషయం చెప్పకూడదు అనుకున్నానో ఆ విషయం టక్కని చెప్పేస్తానే. నిన్నే నమ్ముకున్నావురా మోహన, వచ్చేస్తున్నారు. ఎందుకురా చుట్టూ నిలబడి సునామీ వచ్చినట్టు భయపెడుతున్నారు, వదలరా నన్ను. ఏంట్రా ముళ్ళు మాత్రమే ఉన్నాయి, గడియారం లేదు. అది కత్తులరా. ఏంట్రా గడియారం పెట్టాల్సిన చోట కత్తుల్ని పెట్టుంచారు. రావయ్యా, కాలేజీలో మా వాడితో చూశాను, ఏంటి ఉన్నట్టుండి? అందుకే చాలా రోజులైందని ఓసారి చూసి వెళ్దామని వచ్చాను. నువ్వు కరెక్ట్ గా రావాల్సిన టైంకి వచ్చావు, మా వాడికి సంబంధం చూడడానికి వెళ్తున్నావు నువ్వు కూడా. ఏంట్రా, నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూడటానికి మీ నాన్న తీసుకుపోదామని మనం వస్తే ఆయన చూసిన అమ్మాయిని చూడటానికి మనల్ని రమ్మంటున్నాడు. ఏంటి రహస్యంగా చర్చించుకుంటున్నారు? ఏలా, మనోడి ఫేస్ డల్ గా ఉంది, ఫేషియల్ చేయించుకుని వెళ్తే బాగుంటుందేమో అనుకుంటున్నాం. అవన్నీ పెళ్ళప్పుడు చూసుకుందాం, ఇప్పుడు టైం అయింది, త్వరగా బయలుదేరండి. మాట్లాడు అమ్మా. నాన్న నాగమను అమ్మా, అమ్మా నాన్న మంచివాడు అమ్మా. సీను తుమ్మితే జలుబు చేసిందా అని అడుగుతాడు నాన్న అమ్మా. సీను కుంటుతూ నడిస్తే కాలు బెనికిందా అని అడుగుతాడు నాన్న అమ్మా. మరి పెళ్లి సంబంధం గురించి అడగలేదేంటి నాన్న అమ్మా. అమ్మా, ఈ మధ్య కళ్యాణ మండపాల్లో జరిగే అరేంజ్డ్ మ్యారేజెస్ కన్నా కమిషనర్ ఆఫీస్ లో జరిగే లవ్ మ్యారేజెస్ ఎక్కువ, ఈ నిజం నాన్నకు తెలియజేయ్ అమ్మా. చూడరా, మన మినీ బస్ సర్వీస్ వచ్చింది, ఆ డ్రైవర్ని బట్టి తీస్తారమని చెప్పు. ఏం కాదమ్మా అన్నయ్య. ఏంటి మామా, ఏమన్నారు? తెలియదురా. సారీ అండి, ఖచ్చితంగా ఏది చెప్పలేకపోతున్నాను. మీరనేది ఏంటి సార్, వాడు మింగింది విరోచన మాత్రలో. ఏమిటి విరోచన మాత్రలా? మీ పేషెంట్ సార్, ఆ పేషెంట్ సీరియస్ గా ఉన్నాడని చెప్తున్నాను. మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిన పేషెంట్ పేరెంట్స్ అక్కడున్నారు. సారీ సార్, సారీ సారీ అండి. నువ్వు రామ్మా. ఏమా, ముందు ఈయనకు ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఏదో ఒకటి చేసి కన్ఫ్యూజ్ చేసి వెళ్తాడు. ఎందుకు సార్ ఇలాంటి పేషెంట్స్ ఐసీయూకి తీసుకొస్తారు? ఏమైంది సార్? ఆయన టాబ్లెట్స్ మింగలేదు, బొగ్గున పెట్టుకుని నొర వదిలాడు. తీసుకోండి. ఇలాంటివన్నీ రిసెప్షన్ లో చెక్ చేయరా? వెయిట్ సార్, నెమ్మదిగా రండి సార్, నెమ్మదిగా. ఎంత సెటప్ తో నించున్నాడు నీ ఫ్రెండ్. పెళ్లి లీక్ అవుతుందో లేదో గాని వాడికి తొందరగానే అవుతుందిరా. నువ్వేస్తావా? నిన్ను చెడగొడతాడ్రా, వచ్చి. నీకేం కాలేదని డాక్టర్ చెప్పారు, ఓవర్గా యాక్ట్ చేయకు. అప్పుడే అనుకున్నాను ఏం లేకుండానే ఇంత హడావిడా, గోళ్ళు పడిపోయాయి.